ఇక లిక్కర్ కథ పెట్టు మినిమై చేయి రారు ఇంకో కొంప కండి అగ్గి పెట్టిండు సారు అడ వరంగల్ కాడ ఏమన్నాడు ఏది జైలు జైలు గులగొట్టి హాస్పిటల్ కడతా అని చెప్పేసి 11500 రూపాయలకు ఆ భూమిని కుదబెట్టిండు ఎక్కడ మహారాష్ట్ర బ్యాంకులో పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఎవరు బక్క చేస్తున్నారన్న ఆధారాలతో సహా ఇక ఇంకొక విషయం ఏందంటే ఇయాల 3 తారీఖుగా ఇయాల 2 తారీఖు కదా రేపు జీవో వస్తుంది చూడరు ఇయాలన్నా రేపన్న వస్తది జీవో ఆగస్టు 4కి 4th నుండి వైన్ షాప్ల టెండర్లు విడుదల చేయబోతా ఉన్నాడు ఆగస్టు 4 నుంచి అంటే ఎల్లుండి నుంచి ఈ ఆగస్టు 4 నుంచి 18 తారీఖు వరకు దరఖాస్తులు సమర్పించాలి టెండర్ల దరఖాస్తుకు తేదీలు ఇవి ఆ తర్వాత 20 లేదా 21 తేదీ నాడు డ్రా తీస్తారు డ్రా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వైన్ షాపుల సంఖ్య 2150 వైన్ షాపులు ఉన్నాయి ఒక్కొక్క వైన్స్ కు ఒకరు టెండర్ వేస్తే 2 లక్షల రూపాయలు దరావత్ కట్టాలి డిపాజిట్ పెట్టాలి అవును 2 లక్షలు ఆ డిపాజిట్ అటే పోతుంది మళ్ళీ రాదు ఇంకా వచ్చుడు లేదు ఒకవేళ పోతే ఈ 2150 × 2 లక్షలు 430 కోట్లు కానీ కాగిదాలమ్మి 430 కోట్ల రూపాయలు ఇప్పుడు వైన్స్ టెండర్ల ద్వారా యాక్చువల్గా వైన్స్ టెండర్లు ఎప్పుడు ముగిస్తున్నాయి తర్వాత దీనికి 100 మంది వాడతారు మళ్ళీ ఒక్కదానికి ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక్కరు టెండర్ వేస్తేనే ఇంత ఒకవేళ ఒక్క వైన్స్ కు 10 మంది వేసినా గానీ ఇది ఎంత అవుతుంది 20 లక్షల రూపాయలు ఒక్కొక్కరికి ఒక వైన్స్ కి 20 లక్షల రూపాయలు 4300 కోట్లు అవుతాయి కానీ దీని ద్వారానే మేబీ అయితే ఒక్క ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు 4300 కోట్లు ఇప్పుడు బుక్కెత్తేందుకు పైసలు లేవు కదా 4300 కోట్లు యాక్చువల్గా వైన్స్ టెండర్లు ఎప్పుడు వేయాలంటే నవంబర్ నెలలో వేయాలి నవంబర్ 2023లో పిలవాల్సిన టెండర్లను ఆగస్టు ఇవాళ జీవో వస్తుంది చూడ్రి ఇవాళ జీవో ఇస్తాడు ఆగస్టు నెలలోనే ఇస్తా ఉన్నాడు ఎందుకంటే నవంబర్ దాకా రాముడు ఎవడో రాకాశ్ దేవుడో ఈయన సర్కారు ఉంటుందా పీక్తుందా తెలియదు ఇప్పుడు పైసలు బుక్కేతందుకు లేవు కాబట్టి రాబోతున్న కాలానికి పెట్టబోతున్న టెండర్లు ఇవి ఇవాళ జీవో విడుదల చేస్తాడు 4 తారీఖు నుంచి 18 తారీఖు దాకా టెండర్ల దరఖాస్తులకు తేదీ ఖరారైంది 20 లేదా 21 తారీఖు నాడు వీళ్ళు డ్రా తీయబోతా ఉన్నారు ఈయన కరెక్ట్ గా ఎప్పుడు 18 తారీఖు వరకల్లా ఒక 4-5 వేల కోట్ల రూపాయలు వైన్స్ల రూపంలో ఇక్కడ జమ చేసుకుంటాడు ఆర్టీసీ పైన అట్లా అయిపోయింది ఇప్పుడు వైన్స్ల మీద పడ్డాడు ఇక ఇన్కమింగ్ ఇట్లుంటది అవుట్ గోయింగ్ అయితే అసలు మాట్లాడాడు ఇక ఇంకా అవుట్ గోయింగ్ తర్వాత మీరు చూడండి ఇది జరగకపోతే నన్ను అడుగురి వైన్స్ల టెండర్లు ఇవాళ జీవో వస్తుంది రేపటి నుంచి దరఖాస్తులు తీసుకుంటారు ఎల్లుండి నుంచి దరఖాస్తులు తీసుకుంటారు ఇది సత్యం అయిపోయింది ఆల్రెడీ వ్యవహారమే అయిపోయింది ఇవన్నీ చెప్పొద్దని చెప్తారు ఇక ఒక ఆయన అయితే ఫోనే ఎత్తలేడు నేను ఎంక్వైరీ చేస్తా ఉంటే ఫోనే ఎత్తలేడు అన్న నువ్వు చేయకన్నా దండం పెడతా అన్నాడు అసలు విషయం ఏంది ఈ వైన్స్ల మీద తాగి పడేసిన ఖాళీ సీసాల మీద తెలంగాణ రాష్ట్రాన్ని నడిపిస్తున్న కేసీఆర్ ఏమన్నా సిగ్గుందా ఏమన్నా శరం ఉందా మన ప్రభుత్వానికి నేను ఒక మాట అడగదలుచుకున్నాను నిన్ను కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క నిమిషం తెలంగాణ రాష్ట్రం పరిస్థితి ఏడవునా సార్ ఇగో ఆల్కహాల్ కన్జంప్షన్ లో ఇగో తెలంగాణ రాష్ట్రంలో 100కి 43% మంది 43.3% మంది ప్రజలు ఆల్కహాల్ తాగుతున్నారు భారతదేశంలోనే అత్యధిక తాగుబోతులున్న రాష్ట్రంలో 2వ స్థానంలో ఉంది తెలంగాణ అరుణాచల్ ప్రదేశ్ ఎక్కువ ఉంది ఎందుకు ఎక్కువ ఉంది అంటే అరుణాచల్ ప్రదేశ్ లో ట్రైబ్స్ ఎక్కువ ట్రైబ్స్ కి కొన్ని ప్రత్యేక చట్టాలని వారు సారా కాసుకొని తాగడానికి లేకపోతే ఇటువంటివి ఉన్నాయి కాబట్టి వాళ్ళు కొనుక్కోవాల్సిన పని లేదు కానీ ఆల్కహాల్ కన్జంప్షన్ మాత్రం చేస్తారు ఇక్కడ తెలంగాణ రాష్ట్రము మొత్తం ఎంటైర్ ట్రైబ్స్ పక్కకు పెడితే ఎంటైర్ భారతదేశంలోనే ఎక్కువ మంది తాగుబోతులను తయారు చేసిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మన రాష్ట్రము తాగిపడేసిన కాల్సీసార మీద నడుస్తుంది. 2 రోజులు రాష్ట్రంలో తాగుబోతులు స్ట్రైక్ చేస్తే కేసీఆర్ గుడ్లెల పెడతాడు. ఇక ఇది ఎంత ప్రమాదకరమైన సూచికరో చూడండి. ఇక భారతదేశంలో తెలంగాణ ఏ రంగులో కనిపిస్తుంది, ఏ రంగులో కనిపిస్తుంది చూడండి. అత్యంత తక్కువగా ఆల్కహాల్ తీసుకునేటువంటి రాష్ట్రాల్లో గుజరాత్, ఆ తర్వాత ఇక్కడ కాశ్మీర్ ప్రాంతంలో, జమ్మూ ప్రాంతంలో ఉంటుంది. ఇగో ఉత్తరప్రదేశ్లో 14.5% మంది, బీహార్లో 100కి 15 మంది, ఆ తర్వాత జార్ఖండ్లో 100కి 34, ఛత్తీస్గఢ్లో 100కి 34, తెలంగాణలో 143.4% మంది తాగుడుకు అలవాటు అయిపోయారు. సూడిగా తెలంగాణ రాష్ట్రానికి ఈ రకంగా ముందు తీసుకుపోయిండు. 143 మంది తాగకుండా కూర్చుంటే వాని ఆలోచన ఎక్కడిది, ఇంకా వాని ఉద్యమం ఎక్కడిది, వాని వారి భవిష్యత్ ఎక్కడిది, వాడు విద్య గురించి ఎందుకు ఆలోచిస్తాడు, వైద్యం గురించి ఎందుకు ఆలోచిస్తాడు. అరుణాచల్ ప్రదేశ్ వాళ్ళు ముందున్నారంటే దానికి కారణం ఏంటంటే అక్కడ శీతల ప్రదేశం, వాళ్ళకు కొంతవరకు ప్రత్యేక చట్టాలు ఉంటాయి. వాళ్ళు సారా కాసుకునే హక్కులు ఉన్నాయి, వాళ్ళు సారా కాసుకునే హక్కులు ఉన్నాయి. కానీ తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకొని మన రాష్ట్రాన్ని ఏడికి తీసుకో. ఇవి నా లెక్కలు కాదు, ఇండియా టుడే గ్రూప్ ఇచ్చిన డాటా ఇది, ఈ తిన్మార్మలన్న లెక్కలు కాదు. ఇప్పుడు ఈ దాన్ని ఇంకా జర ముందుకు తీసుకుపోవాలని, ఇంకా ముందుకు తీసుకుపోవాలి, ఈ తాగుబోతులను ఇంకా జర పెంచాలనే ఉద్దేశంతో ఇగో ఈ నమూనాలో ఇవాళ వైన్స్లకు టెండర్లు వేసే జీవో కార్యక్రమానికి 3 నెలల ముందే వైన్స్లకు టెండర్లు పిలుస్తున్నాం. 3 నెలల ముందే ఎందుకు ఇవ్వయా పెన్షన్ పైసలు, 3 రోజుల ముందే ఎందుకు ఇవ్వయా జీతం పైసలు, ఇవి అడగాల వద్దా ప్రజలారా? ఇప్పుడు ఇవాళ దిగుతుంది చూడరు, ఇవాళ జీవో దిగుతుంది. ఇక దిగి 4 తారీఖు నుంచి 18 తారీఖు దాకా టెండర్లు దరఖాస్తు గడువు. ఇక ఇది చూసి ఒకరోజు ఇట్లా ఆప్తి ఆపడం కానీ మొత్తానికి అయితే ఆపడు, ఆపడైతే ఉండదు. ఆగస్టులో ఆపడైతే ఉండదు, అయిపోయింది దీని కథ. ఈ రకంగా అటు ఆర్టీసీ పని అయిపోయింది. ఇప్పుడు ఆల్కహాల్ దుకాణం తెరిచిండు సారు. ఈ ఆల్కహాల్ దుకాణము, ఈ కార్యక్రమాలు ఇవన్నీ చూసిన ప్రజలారా మీరు ఒక్క మాట మీరు గుర్తుపెట్టుకోరు, రాష్ట్రం ఆగమవుతుందన్న. రాష్ట్రం అనంతమైనటువంటి అగాధంలోకి పడిపోతా ఉంది. దీన్ని కాపాడుకోకపోతే మన పిల్లలకు భవిష్యత్తు లేదు. కేసీఆర్ అనేటువంటి ఒక దుర్మార్గుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఇంత దరిద్రానికి, ఇంత మోసానికి తెరలేపిండు. అతడు ఏం చేసిండంటే ఇక నా తర్వాత ఎవడు ముఖ్యమంత్రి వచ్చినా ఏమీ చేయకూడదు అనేటువంటి ధోరణిలో మొత్తం చిల్లం కల్లం చేసేసిండు రాష్ట్రాన్ని.